నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన బీజేపీ దక్షిణాదిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్ స్టేట్స్ లో దంచి కొట్టాలని డిసైడ్ అయింది. ఇందుకోసం రాష్ట్రానికి వ్యూహంతో ప్రచారం చేస్తోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో దక్షిణాది నుంచి కాస్త సీట్లు పెరిగాయి. ఈసారి మరిన్ని సీట్లు తెచ్చుకుంటే సొంతంగా 370 సీట్లు గెలవడం కష్టం కాదు అన్న ఉద్దేశంతో కనిపిస్తోంది. మరి దక్షిణాది కోసం బీజేపీ స్కెచ్ ఏంటి? ఏ అంశాలు కలిసొస్తాయని నమ్మకం పెట్టుకుంది? సౌత్ ఓటర్లు బీజేపీని ఆదరిస్తారా? లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సొంతంగా 370 సీట్లు సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ మిషన్ సౌత్ లక్ష్యంగా ముందుకెళ్తోంది. దక్షిణాదిన బలం పెరగకుండా 370 సీట్ల లక్ష్యం నెరవేరదని మోడీ సేనకు బాగా తెలుసు. అందుకే సౌత్ ఇండియాలో మొత్తం 131 సీట్లకు గాను 90 సీట్లపై గురిపెట్టింది. దేశవ్యాప్తంగా బలపడాలి అనేది బీజేపీ లక్ష్యం. ఉత్తరాదిన అనుకున్నట్టుగానే పెరగాల్సినంత వరకు బలం పెరిగింది. కానీ దక్షిణాదిన మాత్రం ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. ఎంత ప్రయత్నించినా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడం లేదు. కర్ణాటకలోనే కాస్త బలం ఉంది, మిగతా రాష్ట్రాల్లో అంతంత మాత్రమే. దీనికి తగ్గట్టుగానే ఉత్తరాది పార్టీ అని బీజేపీకి పేరొచ్చింది. కానీ ఈ పేరు పోగొట్టుకుని తమది ఆలిండియా పార్టీ అనిపించుకోవాలని కాషాయ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ ఇప్పటివరకు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ దక్షిణాదిలో ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇకపై జరిగేది వేరు అంటోంది బీజేపీ. మోడీ టూర్లు, సంస్థాగత వ్యూహాలు, రాష్ట్రానికో ప్లాన్తో ఖచ్చితంగా తమ బలం పెరుగుతుందని అంచనాలు వేసుకుంటోంది. ప్రస్తుతం దక్షిణాదిలో తమకున్న 30 లోక్సభ సీట్లను పెంచుకునేందుకు గేమ్ ప్లాన్ ఇప్పటికే మొదలుపెట్టింది బీజేపీ. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 గెలుచుకున్న బీజేపీకి అత్యధికంగా 51% ఓట్లొచ్చాయి. తెలంగాణలోని 17 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 19.45% ఓట్లతో 4 సీట్లను గెలుచుకుంది. కేరళలో 12.93%, తమిళనాడులో 3.6%, ఏపీలో 0.9% ఓట్లను కమలదళం కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది. 2019 బీజేపీ 303 లోక్సభ సీట్లను సాధించినా అందులో దక్షిణాది వాటా 29 మాత్రమే. కర్ణాటకలో 25, తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి. ఏపీ, కేరళ, తమిళనాడులో ఖాతా తెరవలేదు. అందుకే ఈసారి వైనాట్ మిగతా స్టేట్స్ అంటున్నాయి కమలం పార్టీ వర్గాలు. తమిళనాడుపై ఈసారి బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. అందుకే తెలంగాణ గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్ను రాజీనామా చేయించి మరీ చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి పోటీకి నిలిపింది. వృత్తిరీత్యా వైద్యురాలైన తమిళిసై గతంలో బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇటీవల కాలంలో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ హోదాలో పనిచేశారు. ఈ అంశాలు తమిళనాడులో తమ పార్టీకి కలిసొస్తాయని బీజేపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ వైపు నిలిచిన తమిళ పార్టీల్లో పట్టలి మక్కల్ కచ్చి, భారతీయ జననాయక కచ్చి, పుతియానీది కచ్చి, తమిళమాన్ల కాంగ్రెస్, పన్నీర్సెల్వం సారథ్యంలోని అన్నాడీఎంకే వర్గం, టీటీవీ దినకరన్కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఉన్నాయి. పన్నీర్సెల్వం వర్గం ప్రభావం రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ గెలుపునకు దోహదం చేస్తుందనే అంచనాతో మోడీ సేన ఉంది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో 1R సామాజిక వర్గంలో దాదాపు 6% ఓటు బ్యాంకున్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుందని ఆశిస్తోంది. లోక్సభ ఎన్నికలే కాదు, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోడీ వరుస పర్యటనలు చేయడంతో పాటు భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది తమిళనాడు. ఇక్కడ ఆది నుంచి ప్రాంతీయ పార్టీలదే హవా, ముఖ్యంగా డీఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలదే హవా. 1976 నుంచి ఈ రెండు పార్టీలే అధికారంలోకి వస్తున్నాయంటే ఏ స్థాయిలో బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల పార్టీలు సాధించే సీట్లు అంతంత మాత్రమే. హిందీ భాషపై, ఉత్తరాది పార్టీలపై ఆసక్తి చూపని తమిళుల నాడిని బీజేపీ ఈసారైనా పట్టుకుంటుందా చూడాలి. కేరళలో మొత్తం 20 ఎంపీ సీట్లుండగా కాంగ్రెస్ 15 సీట్లు సాధించింది. దాని మిత్రపక్షాలు మరో 4 సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. పాలక్కడ్, త్రిస్సూర్, తిరువనంతపురం, పతనంతిట్ట, కాసర్గోడ్ లోక్సభ స్థానాలపై కమలదళం దృష్టి సారించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పాలక్కడ్లో బీజేపీ 2020 మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. మొత్తం 52 మున్సిపల్ కౌన్సిల్ స్థానాల్లో 28 గెలుచుకుని స్థానిక పీఠాన్ని కైవసం చేసుకుంది.
పాలక్కడ్ ప్రాంతంలోని వలస కార్మికులు, తమిళ బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకు ఈసారి ఆమె విజయానికి దోహదం చేస్తుందనే అంచనాతో కమల దళం ఉంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడం మరో ప్లస్ పాయింట్. 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వచ్చిన అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ బీజేపీ హిందూ ఓటర్లకు బాగా చేరువైందే. కేరళలో మెజార్టీ స్థానాలు సాధించడం బీజేపీకి ఇప్పుడు అనివార్యమైందే. ఈ తరుణంలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉందే. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పటిష్టంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఐటీ రంగం, ఉద్యోగులు, అక్షరాస్యులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో బీజేపీ ఈసారి కూడా పట్టు నిలుపుకునేందుకు ఎత్తులు వేస్తోంది. 28 ఎంపీ స్థానాలుండగా ఏకంగా 25 స్థానాలతో పాటు ఒక మిత్రపక్షంతో కలిసి 26 స్థానాలతో పటిష్టంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు కర్ణాటక పోటీ కీలకంగా మారింది. కర్ణాటకను నిలుపుకోవడం బీజేపీకి సవాల్గా నిలిచింది. కర్ణాటకలో గట్టి పోటీ ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తుకు ముఖ్యమైంది. ఈ ఎన్నికలను మనుగడ పోరాటంగా జేడీఎస్ భావిస్తోంది. మొత్తం మీద ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కలిగా వర్గానికి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జేడీఎస్ పోటీ చేస్తుంది. దీంతో కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. యడ్యూరప్ప, చరిష్మా, ప్రధాని మోడీ ఎత్తుగడలతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు రాబట్టేందుకు యత్నిస్తోంది. మరి ఉద్యోగులను ఈసారి కూడా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. బీజేపీ శరవేగంగా పుంజుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. గతంలో 1.5 ఎంపీ సీట్లను మాత్రమే గెలుపొందే బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఓటింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఖాతాలో 9 పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ శ్రమిస్తే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కనీసం 5 అదనంగా గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆశిస్తుంది కూడా అదే. మాక్సిమం 10 సీట్లు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఈసారి బీజేపీకి ప్రధానంగా కాంగ్రెస్ నుంచే పోటీ ఉండే అవకాశముంది. రాష్ట్రంలో అధికారం ఉండడంతో సాధ్యమైనన్ని సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కృషి చేస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగే ఈ సమరంలో ఎవరిది పైచే అవుతుందో చూడాలి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 25 ఎంపీ స్థానాలున్నాయి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 స్థానాల్లో గెలుపొంది. టీడీపీ 3 స్థానాలతో సరిపుచ్చుకుంది. జనసేన పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. కానీ ఈసారి ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పావులు కదిపింది. అంతేకాదు 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీకి దిగుతోంది. మరి మిత్రపక్షాలతో ఏ స్థాయిలో ముందుకు పోతుందో, ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈసారి కూడా సత్తాచాటి ఎలాగైనా సిట్టింగ్ స్థానాలను బదిలిపరచుకోవాలని వైసీపీ చూస్తోంది. కుదిరిన చోట సొంతంగా, కుదరకపోతే పొత్తుల కారణంగా ఎలాగైనా సరే దక్షిణాదిలో ఎదగడమే ఏకైక లక్ష్యం అంటోంది బీజేపీ. ఆషామాషిగా లక్ష్యం పెట్టుకోలేదు, ఖచ్చితంగా సాధించి చూపిస్తామంటోంది. దక్షిణాదిపై ఎలాంటి వివక్ష లేదని చెప్పే ప్రయత్నం కూడా గట్టిగానే జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 20 లోక్సభ సీట్లు, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28, పుదుచ్చేరి, లక్షద్వీప్లో 1 సీటు ఉన్నాయి. ఈ 131 సీట్లలో కనీసం సగానికి పైగా సీట్లను మిత్రపక్షాలతో కలిసి గెలిస్తే గాని బీజేపీ అనుకున్న ఎన్డీఏ లక్ష్యం 400కి మించిన టార్గెట్ నెరవేరదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. కర్ణాటకలోని 28 సీట్లలో 25 సీట్లు గెలిచిందే. తెలంగాణలో 4 గెలిచిందే. ఏపీలో ఒక్క సీటు గెలవకపోయినా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ దాదాపు ఎన్డీఏ పక్షంగానే వ్యవహరించాయి. తెలంగాణలో గతంలో 4 సీట్లు గెలిచింది. ఈసారి పూర్తి స్థాయిలో కేంద్రీకరించినందున సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఏపీలో అనుకున్నన్ని గెలిస్తే బీజేపీ ప్రయత్నం సక్సెస్ అయినట్టే. మోడీ ఎన్నికల గేమ్ ప్లాన్లో బీజేపీ విస్తరణకు దక్షిణ భారతదేశమే చివరి మెట్టు. 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం, 131 మంది లోక్సభ సభ్యులు. మోడీ టార్గెట్ 400 సీట్లు. ఈ లక్ష్యం చేరాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల్సిందే. ఒకప్పుడు సౌత్ స్టేట్స్ కాంగ్రెస్ కంచుకోటలు, కర్ణాటక పక్కన పెడితే ఇప్పటికీ మిగతా 4 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి బీజేపీకి కొరుకుడు పడని ప్రాంతాలే. బీజేపీకి నిర్దేశించిన 370 సీట్లు రావాలన్నా ఎన్డీఏకిచ్చిన టార్గెట్
400+ నినాదం సక్సెస్ కావాలన్నా దక్షిణాది నుంచి సీట్లు పెరిగితేనే సాధ్యమవుతుంది. అయితే అది అంత సులువు కాదని, ఉత్తరాది రాష్ట్రాలను సంతృప్తిపరిచినంతగా దక్షిణాది రాష్ట్రాలను మెప్పించలేకపోతున్నామన్న విషయం బీజేపీ నాయకత్వానికి తెలుసు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ సాధించిన 400+ సీట్లను గెలిచి రికార్డు సృష్టించాలి అన్నది నరేంద్ర మోడీ వ్యూహం. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో చేతులు కలిపారు. కర్ణాటకలోనూ మాజీ ప్రధాని దేవగౌడ పార్టీతో సంధి కుదుర్చుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ని పక్కకు నెట్టి కాంగ్రెస్తో నేరుగా పోటీకి సమాయత్తమయ్యారు. ఈ ప్లాన్లో భాగంగానే మోడీ తరచూ తెలంగాణ సహా దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 2 సార్లు తెలంగాణ వచ్చిపోయిన ఘటనలు ఉన్నాయి. తమిళనాడులో అయితే మోడీ చాలా విస్తృతంగా పర్యటించారు. సౌత్ నార్త్ అనే తేడా ఉంటుందని ప్రధానికి తెలియంది కాదు. ఆ కోణంలోనే తన బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాజకీయ విస్తరణతో పాటు పాలనా ప్రాధాన్యతల్లో వ్యూహాత్మక మార్పు కనబడేలా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ మద్దతు కూడగట్టే పేరిట ఓ పక్క ప్రయత్నాలు సాగిస్తూనే దక్షిణాది పట్ల బీజేపీకి ఎటువంటి వివక్ష లేదని చెప్పడానికి వీలైనంత ప్రయత్నం చేస్తున్నారు. దేశ వృద్ధి రేటులో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది పట్ల వివక్ష లేదని, అవకాశం దొరికిన ప్రతిసారి చెబుతున్నారు ప్రధాని. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలమైన రాష్ట్రాలన్న భావన ఉంది. ప్రణాళికాపరమైన పారిశ్రామిక అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న ఐటీ సెక్టార్లు, నగరీకరణ, ఇతర సేవా రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని బీజేపీ గుర్తించింది. మౌలిక వస్తువులు కల్పిస్తున్నందుకే ఈ తరహా అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని మోడీ చెప్పాలనుకుంటున్నారు. తద్వారా మార్పు కోరుతున్న తరాన్ని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. దక్షిణాది వైపు మోడీ చూపు మొదలుపెట్టినా చాలా సవాళ్లు ఉన్నాయనేది చారిత్రక సత్యం. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులు, సున్నితత్వాలు కలగలిపి ఉంటాయి. దేశభక్తి ఎంత ఎక్కువో దైవభక్తి కూడా అంతే ఎక్కువ. ఇప్పుడు వాటిని కలుపుకుని పోవడానికి మోడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ ఉత్సవాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు స్థానిక భాషల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంకేతాలు, సంజ్ఞలు చేస్తూ తాము దక్షిణాదిలో భాగమే అనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి సున్నిత అంశాలు ఉండనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రధాని మోడీ దక్షిణాది ఆలయాలను అనేక సార్లు సందర్శించారు. ఈ సందర్శనల వెనుక కూడా రాజకీయ ప్రయోజనమే ఉండి ఉండొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రామమందిరం ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే ఆయన దక్షిణాదిలోని వివిధ రాష్ట్రాలను పర్యటించారు. ఇక రాజకీయ పర్యటనలకైతే లెక్కే లేదు. తెలంగాణకు చాలాసార్లే వచ్చారు. వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇదంతా పవర్ గేమ్లో భాగమే. దక్షిణాదిలో పాగావేయాలన్న సంకల్పంతోనే ఈ బహుముఖ వ్యూహాన్ని రూపొందించి ఉండవచ్చు. రాజకీయ ఏకీకరణ, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక ఏకీకరణ, భౌగోళిక రాజకీయ స్థానాలను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యూహాన్ని రచించి ఉండవచ్చు. కొంత సమయం పట్టొచ్చుగాని సౌత్లో ఖచ్చితంగా పట్టు సాధిస్తామని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ ఇప్పుడు దక్షిణాదిలో కేవలం 2 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇదే అదునుగా బీజేపీ పావులు కదుపుతోంది. కానీ కాంగ్రెస్కు ప్రత్యర్థిగా ఉంటేనే బీజేపీకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలున్న చోట బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దక్షిణాదిలో కూడా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలపై పైచేయి సాధించకుండా మిషన్ సౌత్ నెరవేరడం సాధ్యం కాదనే అంచనాలున్నాయి. బీజేపీ మిషన్ సౌత్లో భాగంగా మోడీ కూడా దక్షిణాదిలో టూర్లు పెంచేశారు. కొత్త సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. కాశీ తమిళ సంగమం పెట్టిన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సాగర్సే సరయూ యాత్రలో భాగంగా దక్షిణాదిన ఆలయాలను సందర్శించినా అన్నింటి వెనుక పక్కా స్కెచ్చుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దక్షిణాదిన బలం పెంచుకోవడానికి బీజేపీ పట్టువదలకుండా ప్రయత్నిస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా, ఎక్కడా నిరాశపడకుండా మరింత గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి స్వయంగా మోడీ ఎక్కువ ర్యాలీలు, సభలు, రోడ్షోలతో దక్షిణాదిని చుట్టేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా దక్షిణాది ఉట్టి కొట్టాలనే బీజేపీ సంకల్పం మోడీ టూర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాదిపై పట్టు పెంచుకునే క్రమంలో బీజేపీ పలు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు దీటుగా కేబినెట్లోని కీలక మంత్రులను రంగంలోకి దింపాలనే ఉద్దేశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ రాజధాని తిరువనంతపురం ఎంపీ శశితరూర్పై పోటీగా బీజేపీ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బరిలోకి దింపింది. బలమైన నేతను రంగంలోకి దింపడం ద్వారా ప్రత్యర్థిని ఓడించడం బీజేపీ ప్రణాళికగా ఉంది.
ఇలా భిన్న వ్యూహాలతో వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా దక్షిణాదిలో బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది. కుదిరితే సొంత బలం పెంచుకోవడమే బీజేపీ ప్రాథమిక లక్ష్యం. ముఖ్యంగా మొదటి నుంచి పట్టున్న కర్ణాటకలో, ఇటీవలే పట్టు పెరిగిన తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. ఏపీ, కేరళ, పుదుచ్చేరిలో పొత్తులపై ఆధారపడి గెలిచినన్ని సీట్లు గెలుస్తామనే లెక్కల్లో ఉంది. కానీ తమిళనాడును మాత్రం భిన్నంగా చూస్తోంది. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పార్టీ ఒక క్రమపద్ధతిలో పెరుగుతూ వస్తోందని, ఈసారి ఎంపీ సీట్లు పెంచుకుని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బెంగాల్ గేమ్ చేంజర్ అయినట్టే ఈసారి తమిళనాడు గేమ్ చేంజర్ కావాలనే సంకల్పంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాదిలో బహుముఖ వ్యూహం అమలు చేస్తున్న బీజేపీ ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే నమ్మకంతో పనిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాదిలో మోడీ టూర్లు, ర్యాలీలు జరుగుతున్నాయి. సందర్భం దొరికినప్పుడల్లా దక్షిణాది అంశాలపై ప్రధాని ఫోకస్ చేస్తున్నారు. ఈసారి నార్త్ కంటే సౌత్ లో ఎన్నికల వ్యూహం మీదే బీజేపీ చాలా వర్కౌట్ చేస్తుంది. ఈ కష్టం ఊరికే పోదని ఆ పార్టీ భావిస్తోంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం ఒక్కటే కాదు, లేని చోట కూడా అడుగుపెట్టాలి. ఇదే బీజేపీ తాజా వ్యూహం. 370 స్థానాల్లో గెలవాలన్న టార్గెట్ చేరుకోవడానికి ఎంత బలమున్నప్పటికీ మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడడం సరికాదని, దక్షిణాదిన వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలి అన్నది బీజేపీ వ్యూహం. తెలంగాణ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపగలిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యం నెరవేరడం ఏమంత కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఊపు కేవలం ఉత్తరాదికే పరిమితం కాలేదు. దక్షిణాదిలోనూ బాగానే పనిచేసింది అనేది బీజేపీ లెక్క. ఇక్కడ అక్షింతల పంపిణీకొచ్చిన స్పందన చూసుకున్నా ఖచ్చితంగా బీజేపీకి శుభపరిణామమే అంటున్నారు. కానీ అక్కడ వచ్చిన స్పందన ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉందే. ఉత్తరాది ఓటర్లను చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్న బీజేపీ దక్షిణాది ఓటర్లను మాత్రం ఆకర్షించలేకపోతోంది. మతతత్వ ఎజెండాకు భిన్నంగా అభివృద్ధి ఎజెండాను ముందుకు తెస్తేనే ఇక్కడ గెలవగలరు అనే విశ్లేషణలున్నాయి. జాతీయవాద కోణం కొంత వర్కౌట్ అయ్యే అవకాశమున్నా కేవలం ఆ ఒక్క అంశంతో లక్ష్యం సాధించగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవడానికి బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఈసారి వ్యూహాత్మకంగా వస్తున్నామంటున్నారు కమల్నాథులు. మరి ఆ వ్యూహమేంటో, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉందే. దక్షిణాదిని కూడా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కాస్త పర్లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనే అసలు ఉనికే లేదని వాదన వినిపిస్తోంది. మరి ఆ బలహీనతను ఎలా పూడ్చుకుంటారు అనేది కీలకమైన ప్రశ్న. పొత్తులతో కూడా దీన్ని పూర్తిగా అధిగమించగలరా అనేది చూడాలి. ఒంటరిగా బరిలోకి దిగే రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలి. అప్పుడే విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా బలం పెంచుకోవడంతో పాటు ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చడానికి బూత్ మేనేజ్మెంట్పైనే ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. శక్తి కేంద్రాలతో పాటు సోషల్ మీడియా వారియర్లు గట్టిగానే పనిచేస్తే లక్ష్యం సాధించడం తేలికవుతుందనే అంచనాలతో వ్యూహం రచిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ గతంలో ఉన్నంత బలహీనంగా లేని మాట నిజమే. కానీ మరీ బలం పెంచుకోని మాట కూడా వాస్తవమే. ఈ ఎన్నికల్లో దక్షిణాది నుంచి వీలైనన్ని సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని కమల్నాథులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ ఇమేజ్ను కూడా పూర్తి స్థాయిలో వాడుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే తమిళనాడు, కేరళలో మోడీ రోడ్ షోలకు గతంలో కంటే ఎక్కువ స్పందన వచ్చిందనే లెక్కలు వేస్తున్నారు. కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు, మండల కేంద్రాలు కూడా కవర్ అయ్యేలా మోడీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కలిసొచ్చి దక్షిణాదిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామనేది బీజేపీ ధీమాగా ఉంది. 2014లో మోడీ మ్యానియా ఉన్న సమయంలోనే బీజేపీకి ఈ రాష్ట్రాల నుంచి 20 స్థానాలొచ్చాయి. ఇందులో ఒక్క కర్ణాటక నుంచే 17 స్థానాలు రాగా, ఏపీ నుంచి 2 స్థానాలు, తమిళనాడు నుంచి 1 స్థానం బీజేపీ గెలుపొందింది. అందుకే ఈసారి ప్రత్యేకంగా దక్షిణాది కోసం వ్యూహరచన చేశామంటోంది బీజేపీ. మోడీ టూర్ల విషయంలో ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గతంలో మాదిరిగా బలం ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ కార్యకలాపాలు చేయడం లేదు. ఒక్క సీటు లేని చోట కూడా జాతీయ పార్టీ ఇచ్చిన షెడ్యూల్ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నేతలు. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటే ప్రజలు బీజేపీని గుర్తుంచుకుంటారనేది కాషాయ పార్టీ వ్యూహం. అందుకే దక్షిణాదిలో తమకున్న బలంతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ సీరియస్ పాలిటిక్స్ చేస్తోంది బీజేపీ. అక్కడి ప్రధాన పార్టీల వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతోంది.
ఏమాత్రం అవకాశం దొరికినా వెంటనే వాడుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతోంది. ఇలాంటి వ్యూహంతోనే దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందనేది బీజేపీ లెక్క. సీట్లు గెలవకపోయినా పర్వాలేదు, ఓటు బ్యాంకు మాత్రం పెరగాల్సిందే అనేది బీజేపీ లెక్క. ఓ స్థిరమైన ఓటు బ్యాంక్ వస్తే సీట్లు అవే వస్తాయనేది బీజేపీ వ్యూహం. పైగా పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఓటు బ్యాంకు ప్రధాన ఆయుధంగా పనికొస్తుందనే నమ్మకంతో ఉంది బీజేపీ. ఇలా విభిన్న వ్యూహాలతో దక్షిణాదిలో బలం పెంచుకుని ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తోంది. కర్ణాటక, తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు అంతకుమించి సాధించడం పెద్ద కష్టం కాదు అనేది బీజేపీ లెక్క. ఏపీ, కేరళ, పుదుచ్చేరిలో పొత్తులతో కొన్ని సీట్లొస్తాయనే లెక్కలున్నాయి. ఇక తమిళనాడు గేమ్ చేంజర్ అయ్యి తమ బలం బాగా పెరుగుతుందని, బీజేపీ వ్యూహరచన ఎలా ఉంటుందో ఈ రాష్ట్రమే నిరూపిస్తుందని బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. మరి 2024 ఎన్నికల ఫలితాలు దక్షిణాదిన బీజేపీకి ఎలాంటి పాత్ర ఇస్తాయనేది కీలకం కాబోతోంది. అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకూడదని కాంగ్రెస్తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ అడ్డంకుల్ని దాటుకుని బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది చూడాల్సి ఉంది. కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపును టార్గెట్ చేసిన బీజేపీ ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకుంది. బీజేపీ సింగిల్గా 370 సీట్లు గెలవాలని మోడీ అంటున్నారు. ఉత్తరాదిన గత ఎన్నికల్లో వచ్చిన సీట్లన్నీ నిలబెట్టుకున్నా మరిన్ని సీట్లు సాధిస్తేనే ఈ టార్గెట్ సాధ్యం. కానీ ఉత్తరాదిన ఇప్పటికే 90% సీట్లు గెలిచిన బీజేపీ ఇక పెరగడానికి తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దక్షిణాదిపై ఫోకస్ పెట్టక తప్పని స్థితి నెలకొంది. అందుకే బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టి క్యాడర్ను పరుగులు పెట్టిస్తోంది. మరి ఈసారైనా దక్షిణాది ఓటర్లు బీజేపీని ఆదరిస్తారా, కాషాయ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు సాధిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మిషన్ సౌత్కు ఖచ్చితమైన లక్ష్యాలు, అంచనాలు, పటిష్టమైన కార్యాచరణ ఉన్నాయంటున్నారు కమల్నాథులు. ప్రతి దక్షిణాది రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం పర్యవేక్షిస్తోంది. అవసరమైతే ప్రచారంలో మార్పులు, కొత్త వ్యూహాలకు కూడా వెనకాడటం లేదనే వాదన ఉంది. ఏం చేసైనా సరే దక్షిణాదిలోనూ తాము గెలవగలమని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకోసం కలిసొచ్చే పార్టీలు, నేతలు, అంశాలు, వర్గాలు ఏవైనా కలుపుకుపోవడానికి సంకోచించడం లేదు. పవర్ పాలిటిక్స్ను సీరియస్గా తీసుకున్న బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ పార్టీకి టార్గెట్ ఇచ్చింది. మరి ఆ టార్గెట్లు ఎంతవరకు రీచ్ అవుతాయనేది చూడాల్సి ఉంది. అయితే దక్షిణాది ఈసారి తమను ఆదరిస్తుందని, బీజేపీ అగ్రనేతలకు నమ్మకం పెరిగినట్టుగా కనిపిస్తోంది. గడ్కరీ లాంటి నేతలు కూడా దక్షిణాదిలో ఈసారి తాము అందరినీ ఆశ్చర్యపరుస్తామని ధీమాగా చెబుతున్నారు.